వస్తే ఈరోజు మనం ఫ్రెండ్స్ రైస్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. బేసికలీ నేను మార్కెట్కి వెళ్ళి ఇవి ఆల్రెడీ ప్రీ కుక్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నమాట. అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టింటారు. జస్ట్ మనం ఏం చేయాలంటే ఇంకా నూనెలో వేసుకొని బొంగులాగా వేయించుకోవడం అంతే. ఫస్ట్ ఇది స్టార్ట్ చేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ బేసికలీ ప్యాన్ తీసుకోండి లేదా కడాయి తీసుకోండి. కడాయిలో ఆయిల్ వేసుకోండి, మీకు ఎంత కావాలంటే ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ అయిన వరకు కాస్త వెయిట్ చేయండి. హీట్ అయిన తర్వాత ఈ ఫ్రైస్ వేసేసి కాల్చేయడం అంత. ఇప్పుడు మనం కొన్ని ప్యాకెట్లో ఉండేవన్నీ కాస్త ప్లేట్లో తీస్తున్నాం సపరేట్గా. ఇవి కాస్త ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి నూనెలో వేసేటప్పుడు కాస్త ఆయిల్ చిట్లు తల్లి బికాస్ తడి ఉంటుంది కాబట్టి ఆయిల్ చిట్లు అవకాశం ఉంది. సో కాస్త జాగ్రత్తగా వేసుకోండి. టోటలీ ఫస్ట్ టైమే డీప్ ఫ్రై చేయకండి. ఫస్ట్ ఒకసారి వేసి ఒక 1 మినిట్ 1½ మినిట్ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వండి తర్వాత తీసేసి వేడి దాంట్లోకి వేసుకోండి. బేసికలీ 2 టైమ్స్ ఫ్రై చేయాలి. ఫస్ట్ టైం లైట్గా ఫ్రై చేయాలి, సెకండ్ టైం గోల్డెన్ ఫ్రై. ఫస్ట్ టైం ఎంచుకున్న తర్వాత ఇలా ఉంటాయి. లైట్గా ఫ్రై చేయాలి, మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ ఫ్రై చేసుకుందాం. సెకండ్ టైం కాస్త గోల్డెన్ ఫ్రైడ్గా చేసుకుందాం. మెల్లగా వేసుకోండి, మరీ ఎక్కువగా పైన చేస్తే ఫైనలీ మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. 2 టైమ్స్ ఫ్రై చేసిన తర్వాత బేసికలీ ఇవి మసాలా ఫ్రైస్. నేను తీసుకురావడమే మసాలా ఫ్రైస్ తీసుకురావడం తీసుకొచ్చాను. ప్లెయిన్వి ఉంటాయి, దీంట్లో చాలా ఇంకా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, పెరి పెరి మీకు కావాల్సినవి ఉంటాయి. సో నేను మసాలా తీసుకొచ్చాను. ఫైనలీ మన ఫ్రెంచ్ ఫ్రైస్ డన్. దీన్ని మన సాస్లో తినచ్చు, మైనీస్, వాట్ ఎవర్ యూ వాంట్, మీకు ఇష్టం వచ్చినట్టు. థ్యాంక్ యూ.